హాయ్ అండి, నమస్తే. నేను మీ రూత్. వెల్కమ్ బ్యాక్ టు రూత్ కిచెన్. ఈరోజు వీడియోలో డబల్ టైర్ కేక్ని ఎలా ప్లేస్ చేయాలి పర్ఫెక్ట్గా, దాన్ని ఎలా సెట్ చేసుకోవాలి, స్ట్రాస్ లేకుండానే మనం ఎలా సెట్ చేసుకోవచ్చు వీడియోలో షేర్ చేస్తాను. ఇంతకుముందు కూడా మీతో షేర్ చేశాను, కేక్ ఆర్డర్ అనేది నేను 1 డే బిఫోర్ తీసుకుంటాను, లేకపోతే అదే రోజు మార్నింగ్ కల్లా నాకు ఆర్డర్స్ వస్తాయన్నమాట. ఎన్ని ఆర్డర్స్ అయినా నేను 1 o'clock కల్లా ఫినిష్ చేసుకుంటాను. ఒక్కొక్క కేక్ నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను, అట్లీస్ట్ 5 అవర్స్ కోసం నేను ఫ్రిడ్జ్లో పెడతానండి. 6 o'clock తర్వాత కస్టమర్స్ తీసుకెళ్తారనమాట. నేను ఇలా పైన క్రీమ్తో ఐసింగ్ చేసిన తర్వాత వేరువేరుగా 3 అవర్స్ కోసం ఫ్రిడ్జ్లో పెట్టానండి. 3 అవర్స్ తర్వాత ఇలా ప్లేస్ చేస్తున్నాను. పైలట్ నైఫ్తో మంచిగా ఒకసారి తిప్పేసానమాట కింద లూజ్ అవటానికి. దాని తర్వాత కేక్ పైన కరెక్ట్గా ప్లేస్ చేసిన తర్వాత మన పైలట్ నైఫ్ని ప్రెస్ చేసి కింద నుంచి ప్రెస్ చేసి తీయాలి. ఇండెక్స్ ఫింగర్తో నేను ఎలా ప్రెస్ చేస్తున్నానో చూడండి. ఇండెక్స్ ఫింగర్ని నేను కింద వైపుకి ప్రెస్ చేస్తున్నాను అనమాట. క్రీమ్ అనేది అక్కడ పాడవకుండా స్మూత్గా కిందకు ప్రెస్ చేసి కింద నుంచి తీసుకొని రావాలన్నమాట నైఫ్ని. 3 అవర్స్ కోసం సెట్ చేసుకున్నాం కాబట్టి మనకి ఏ స్ట్రాస్ కూడా అవసరం లేదండి. నేను ఎప్పుడు ఇలా డబల్ టైర్ చేసుకుంటే 3 అవర్స్ కోసం సెట్ చేసుకున్న తర్వాతే దానిపైన ప్లేస్ చేసి డిజైన్ చేస్తాను. స్ట్రా అయితే ఇప్పుడు దాకా నేను యూస్ చేయలేదండి. ఒకవేళ మీరు 3 అవర్స్ కోసం సెట్ చేయడానికి టైం లేకపోతే మీరు అట్లాంటి టైంలో మీరు 1/2 hour కోసం సెట్ చేసి స్ట్రాని యూస్ చేయొచ్చు. అట్లీస్ట్ 1 hour కోసం అన్న సెట్ చేసిన తర్వాత స్ట్రాస్ని యూస్ చేయండి. నేను ఇక్కడ పైపింగ్ బ్యాగ్ని చిన్నగా కట్ చేసుకున్నాను, రౌండ్గా బాల్స్ లాగా క్రీమ్ని పెడతానికి. ఇలా చిన్న చిన్నగా డాట్ డాట్స్ లాగా పెట్టుకొని దానిపైన మనం షైనర్ యూస్ చేస్తే సేమ్ పల్స్ పెట్టినట్టే షైనింగ్ వచ్చేస్తుంది అనమాట. ఇలా ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి, బాగుంటుంది. ఈ కేక్ వచ్చి చాక్లెట్ ఫ్లేవర్ అండి. చాక్లెట్ ఫ్లేవర్ ఫిల్లింగ్స్ అవన్నీ ఇంతకుముందు వీడియోలో షేర్ చేశాను, అందుకే నేను ఇక్కడ షేర్ చేయలేదు. కింద వచ్చి 1 kg, ఆ పైన వచ్చి 1/2 kg అనమాట. దాంతో పైపింగ్ బ్యాగ్లో నేను ఇక్కడ 2 colors వేస్తున్నానండి. ఒకటి వచ్చి వైట్ కలర్, ఒకటి వచ్చి స్కై బ్లూ కలర్లో అనమాట. ఎందుకంటే నేను కేక్ మీద కూడా అక్కడక్కడ షేడింగ్ ఇచ్చాను, అక్కడక్కడ బ్లూ కలర్ క్రీమ్తో కొద్ది కొద్ది క్రీమ్ పెట్టేసి స్క్రాపర్తో స్క్రాప్ చేసుకున్నాను, అలా షేడింగ్ లాగా వచ్చేసింది. ఇప్పుడు పైపింగ్ బ్యాగ్ని 2 colors వేసేసాను అనమాట. చాక్లెట్ గనాష్ని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఇంతకుముందు వీడియోలో షేర్ చేశాను, దాని లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. ఇక్కడ 1.5 kg కోసం నేను ఇక్కడ 180 gram డార్క్ కంపౌండ్, 180 ml విప్పింగ్ క్రీమ్ తీసుకున్నాను. విప్పింగ్ క్రీమ్ని యూస్ చేశానండి, చాలా మంచి షైనింగ్ వస్తుంది గనాష్లో. దాని తర్వాత పైలట్ నైఫ్తో ఇలా రౌండ్గా తిప్పారంటే డ్రిప్స్ లాగా పడతాయండి, చాక్లెట్ డ్రిప్స్ అని చూస్తున్నారు కదా, ఇలా కేక్ మీద డ్రిప్స్ పడేలాగే ఉండాలన్నమాట డిజైన్ అనేది. దీన్ని మొత్తం కేక్ అంతా తడపాల అవసరం లేదు. నేను చెప్పిన మెజర్మెంట్స్ నేను కేక్ ఫిల్లింగ్స్లో కూడా యూస్ చేశాను చాక్లెట్ గనాష్ని, అందుకే నేను 180 gram డార్క్ కంపౌండ్, 180 ml విప్పింగ్ క్రీమ్ తీసుకున్నాను. దాంతో కింద డ్రిప్స్ లాగా పెడుతున్నాను, దాంతో కేక్ పైన కూడా కొద్దిగా చాక్లెట్ ఉందన్నమాట, అందుకనే ఇలా వేస్తున్నాను. పైలట్ నైఫ్తో ఫినిషింగ్ చేసుకోవాలి. కమెంట్స్లో అడుగుతున్నారండి, ప్రిమిక్స్తో కేక్ మంచిదా లేకపోతే ఎగ్స్తో చేసుకోవడం మంచిదా అని. నేనైతే ప్రిమిక్స్ అనే అడ్వైస్ ఇస్తాను, ఎందుకంటే దాంతో 3 profits అండి. మనం తొందరగా దాన్ని స్పాంజ్ తయారు చేసుకోవచ్చు, పైగా ఎగ్లెస్ అనమాట. ఇంకా దాని తర్వాత దాని టేస్ట్ విప్పింగ్ క్రీమ్తో చాలా బాగుంటుంది. మీరు ఏ ప్రిమిక్స్ వాడతారు అని అడుగుతున్నారు, నేను వచ్చి ఇక్కడ ప్రిస్టైన్ ప్రిమిక్స్ వాడతాను, అది వచ్చి 5 kgs అవైలబుల్ అనమాట, 1 kg అవైలబుల్ లేదు. ఒకవేళ మీరు 1 kg ట్రై చేస్తే మాత్రం ట్రోపోలైట్ ప్రిమిక్స్ని కూడా యూస్ చేయొచ్చు. ఇక్కడ వచ్చి నేను 6B nozzle తీసుకున్నానండి, 1/2 cream నేను పెట్టానని చెప్పాను కదా, చూపించాను కదా, వైట్ క్రీమ్ అను బ్లూ క్రీమ్ అనమాట. రేపు చాలా అమేజింగ్ రెసిపీ షేర్ చేయబోతున్నానండి చాక్లెట్స్ లవర్స్ కోసం, తప్పకుండా చూడండి, మిస్ అవ్వకండి. ఇలా ట్రయాంగిల్ లాగా ఆపోజిట్ సైజెస్లో పెడుతున్నాను, చూస్తున్నారు కదా, ఇలా ట్రయాంగిల్ లాగా పెడుతున్నాను డిజైన్ వచ్చి. 1/2 cream blue, 1/2 cream white చాలా బాగుంటుందండి చూడటానికి. లైట్ షేడ్ మీద ఇలా ఫ్లవర్స్ చాలా బాగుంటాయి. కమెంట్స్లో 1 kg కోసం బేస్ ఎంత తీసుకోవాలి, బాక్స్ ఎంత తీసుకోవాలి కూడా అడుగుతున్నారు కదండి. మనం ఏ కేక్ అయితే టిన్ యూస్ చేస్తామో, 8 inches కేక్ టిన్ యూస్ చేస్తే మాత్రం దానికి 2 inches పెద్దగా కేక్ బేస్ అను కేక్ బాక్స్ ఉండాలన్నమాట. ఒకవేళ మనం 6 inches కేక్ టిన్ యూస్ చేస్తే దానికి 2 inches పెద్దగా 8 inches కేక్ బాక్స్, 8 inches కేక్ బోర్డ్ ఉండాలి. మనం యూస్ చేసే కేక్ టిన్ బట్టి దానికి 2 inches పెద్దగా మనం బాక్స్ అని బేస్ తీసుకోవాలి. దాని తర్వాత నేను ఇక్కడ చిన్న పల్స్తో డెకరేట్ చేస్తున్నాను, అక్కడక్కడ ర్యాండమ్లీగా వేస్తున్నాను. దాంతో ఫ్లవర్స్ పైన కూడా పల్స్ లాగా పెడుతున్నానండి అక్కడక్కడ. అక్క మీరు స్టార్టింగ్ నుంచే 5 kgs తీసుకున్నారా అని అడుగుతున్నారండి. స్టార్టింగ్లో నేను 1 kg తీసుకునేదాన్ని, కానీ ఏ బేకరీలో అయితే ప్రిస్టైన్ ప్రిమిక్స్తో వాళ్ళు చేస్తున్నారో నేను అడిగాను, 2-3 bakeries అడిగాను అనమాట.
ఒక బేకరీలో మాత్రం నాకు ప్రిస్టైన్ దొరికింది అనమాట. వాళ్ళ దగ్గర నేను 1 కేజీ దాని తర్వాత 2 కేజీస్ అలా పెంచుకుంటా పోయాను. ఒకవేళ మీ దగ్గరలో బేకరీస్లో వాళ్ళు ప్రిస్టైన్ ప్రిమిక్స్ యూస్ చేస్తున్నారైతే మీరు కూడా తీసుకోవచ్చు వాళ్ళ దగ్గర. లేదు అంటే మాత్రం హోమ్ మేడ్ ప్రిమిక్స్ కూడా షేర్ చేశాను, నేను మెల్లి కూడా షేర్ చేస్తాను హోమ్ మేడ్ ప్రిమిక్స్. దాంతో కూడా కేక్ చాలా బాగుంటుంది, ఎగ్లెస్ అనమాట. హోమ్ మేడ్ ప్రిమిక్స్ అయితే మనం ఎన్ని గ్రామ్స్ తీసుకోవాలి, కప్స్తో అయితే ఎలా తీసుకోవాలి, అన్ని మెజర్మెంట్స్తో పాటు నేను వీడియో షేర్ చేస్తాను త్వరలో. కమెంట్స్లో నాకు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అడ్వైస్ ఇస్తున్నందుకు చాలామందికి థ్యాంక్స్ అండి. షార్ట్స్లో అక్క మ్యూజిక్ కాకుండా మీరు చెప్పి వేయండి అని ఇలా చాలామంది, దాని తర్వాత వీడియో కోసం ఇది వాడండి అక్క అది అని అడ్వైస్ ఇస్తున్నారు. చాలా చాలా థ్యాంక్స్ అండి, నాకు ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. మీ అడ్వైస్ నేను ఎప్పుడు ఫాలో చేస్తాను. రీసెంట్లీగా నేను ఎల్ఫాబెట్స్ ప్లంజర్ తీసుకున్నాను ఆరిఫ్ ఆన్లైన్ బేకింగ్ షాపింగ్లో, దాంతో ఇలా పేరుని సెట్ చేశాను అనమాట. ఫౌండెడ్ ప్లంజర్ని నేను ఎలా యూస్ చేశానో చూపిస్తాను. ఇక్కడ నేను కొద్ది కార్న్ఫ్లవర్ వేస్తున్నాను, కొద్ది ఫౌండెంట్ తీసుకున్నాను అనమాట. ఫౌండెంట్ వైట్ కలర్, దాంట్లోనే జెల్ కలర్ బ్లూ కలర్ది యూస్ చేశాను. ఎందుకంటే వైట్ దాంట్లో మనం ఇలాంటి కలర్స్ అన్నీ తయారు చేసుకోవచ్చు అండి. బ్లాక్ అన్న రెడ్ మాత్రం కొద్దిగా టైం పడుతుంది అనమాట ఆ కలర్ రావడానికి. మీరు కావాలంటే వేరేగా అది పర్చేస్ చేసుకోవచ్చు, రెడ్ కలర్ అను బ్లాక్ కలరు. మిగతా అన్ని కలర్స్ని మనం జెల్ కలర్ని యూస్ చేసి కలర్స్ తయారు చేసుకోవచ్చు ఫౌండెంట్లో. ఇలా మంచిగా రోల్ చేసిన తర్వాత ఫౌండెడ్ ప్లంజర్స్ని ఒక్కొక్క లెటర్ వైజ్ నేను యూస్ చేశాను ఇక్కడ. మీకు ఈ డిజైన్ ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్స్ రూలో షేర్ చేయండి, నచ్చితే మాత్రం లైక్ చేయండి. అలానే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.